హాయ్ ఫ్రెండ్స్, ఈ విధంగా నేమాట్ వీడియో ఎలా క్రియేట్ చేసుకోవాలని నేను వీడియో అయితే కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో అలాగే వీడియో మీకు నచ్చితే లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మనం లేట్ చేయకుండా అయితే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లెట్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, మీకైతే డిస్క్రిప్షన్ అయితే ఒక ఫాంట్ అయితే ఇచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు పిక్సట్ యాప్లో అయితే ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఇప్పుడు చెప్తాను మీకు ఎలా చేసుకోవాలనేది. ఇక్కడ మనం పిక్సట్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకైతే నెక్స్ట్ అయితే ఇంటర్ఫేస్ అనేది ఏ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్, కింద ప్లస్ మీ ట్యాప్ చేసుకోండి. ఎడిట్ ఏ ఫోటో ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకున్న తర్వాత మీకు డిస్క్రిప్షన్ అయితే ఒక ఫోటో అయితే ఇస్తాను. ఫస్ట్ అయితే ఈ ఫోటో అనేది యాడ్ చేసుకోండి. సో ఫోటో అనేది ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ కొంచెం కింద లెఫ్ట్ సైడ్ స్క్రోల్ డౌన్ చేస్తే టెక్స్ట్ అని ఇక్కడ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. సో ఈ విధంగా ట్యాప్ చేసుకున్న తర్వాత మీరు ఎవరి నేమ్ అయితే టైప్ చేయాలనుకుంటున్నారో సింపుల్గా వారి నేమ్ అనేది టైప్ చేయండి. సో ఈ విధంగా నేమ్ అనేది టైప్ చేసిన తర్వాత పైన రైట్కి మీరు ట్యాప్ చేసుకోండి. ఓకే, చేసిన తర్వాత మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ యారో సింబల్ అయితే కనబడుతుంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. సో ఈ విధంగా ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు మై ఫండ్స్ ఉంటుంది కింద చూడండి. సో ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ యాడ్ ఫాంట్స్ ఉంటాయి, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. మళ్ళీ యాడ్ ఫాంట్ ఉంటాయి, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. సో ఈ విధంగా ట్యాప్ చేసుకున్న తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ ఎందులో ఉందో సో అదైనా సెలెక్ట్ చేసుకొని సింపుల్గా ఇక్కడ మనకు ఇక్కడ ఫాంట్ అవుతుంది అనుకో. సింపుల్ నేను ఒకసారి చూస్తాను చూడండి, ఈ ఫాంట్ అనుకో, ఈ ఫాంట్ మీరు ట్యాప్ చేసుకుని మనకైతే ఆటోమేటిక్ అయితే ఫాంట్ అనేది యాడ్ అయిపోతుంది. ఇక్కడ మనకు ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకుంటే మనకైతే నెక్స్ట్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో మీరు ఈ యొక్క ఫాంట్ కొంచెం స్మాల్గా వేసుకొని ఈ విధంగా సెంటర్లో పెట్టేసుకోండి. మళ్ళీ దీని మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ కింద లెఫ్ట్ సైడ్ స్క్రోల్ డౌన్ చేస్తే షాడో అనేది ఎనేబుల్ చేయండి. ఇక్కడ మనకు షాడో అనేది ఎనేబుల్ చేసుకుంటే సింపుల్గా షాడో మీద ట్యాప్ చేసుకుని మనకు ఆటోమేటిక్ అయితే షాడో అనేది వచ్చేస్తుంది మనకైతే, చాలా బాగుంటుంది. సింపుల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ యొక్క ఇమేజ్ అయితే డౌన్లోడ్ చేసుకుని పైన డౌన్లోడ్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకుంటే మనకు ఒక ఇమేజ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత మీకు ఇంకో విషయం చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు ఈ సూపర్ విపిఎన్ అయితే డౌన్లోడ్ చేసుకొని మొబైల్కి అయితే కనెక్ట్ చేసుకోండి. కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇంకో విషయం ఏంటంటే క్యాప్కట్ యాప్ అయితే ఉండాలి. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ అయితే ఈ మూడు అనేది ఉంచుకోండి. ఫస్ట్ అయితే మీరు మీకు డిస్క్రిప్షన్లో అయితే ఒక లింక్ అయితే ఇస్తాను, టెంప్లెట్ లింకు. సింపుల్గా టెంప్లెట్ లింక్ మీరు ట్యాప్ చేసుకుంటే మీకు నెక్స్ట్ అయితే ఈ విధంగా ఉంటుంది. క్రోమ్ మీరు ట్యాప్ చేసుకుంది, క్రోమ్ మీరు ట్యాప్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే మనకు ఇంకో ఇంటర్ఫేస్ అనేది వస్తుంది ఈ విధంగా చూడండి. సో ఓకే చూడండి ఫ్రెండ్స్, మనకైతే నెక్స్ట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. కింద యూజ్ టెంప్లెట్ అని ఉంటుంది చూడండి, నేను జూమ్ చేస్తున్నాను మీకు. ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ ట్యాప్ చేసుకున్న తర్వాత మనకు డైరెక్ట్గా అయితే క్యాప్కట్ ట్యాప్లోకి అయితే ఇంపోర్ట్ అయితే అయిపోతుంది ఈ యొక్క టెక్స్ట్ అనేది. సార్ ఫ్రెండ్స్, ఈ యొక్క టెంప్లెట్ అనేది కింద యూజ్ టెంప్లెట్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా ట్యాప్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే ఈ ఫోటో సెషన్ రండి. సో వచ్చిన తర్వాత మీరు ఇంతకుముందు పిక్సెట్ యాప్లో అయితే ఇంపోర్ట్ చేసుకున్న ఇమేజ్ ఉంటుంది కదా, సింపుల్గా ఇమేజ్ మీద ట్యాప్ చేసుకుని కింద ప్రివ్యూ మీద ట్యాప్ చేసుకోండి. సో ఈ విధంగా ట్యాప్ చేసుకుంటే మనకైతే నెక్స్ట్ అయితే ఈ విధంగా అయితే వీడియో అయితే కంప్లీట్ అయిపోతుంది. నేను ప్లే చేస్తలేను ఎందుకంటే మనకు కాపీరైట్ ఇష్యూ వస్తాయి. పైన మీకైతే ఎక్స్పోర్ట్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఈ విధంగా ట్యాప్ చేసుకున్న తర్వాత ఎక్స్పోర్ట్ వితౌట్ వాటర్ మార్క్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ ఆల్ అయితే ఈ యొక్క వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోండి. మళ్ళీ ఏం చేయాలని చెప్తాను, బ్యాక్ వస్తున్నాను ఎందుకంటే నేను ఆల్రెడీ ఎక్స్పోర్ట్ చేసుకున్నా. ఓకే, సో ఎక్స్పోర్ట్ చేసుకున్న తర్వాత మీరు మళ్ళీ మీకు ఏం చేయాలంటే మీకు నచ్చిన సాంగ్ పెట్టుకోవాలి. ఈ విధంగా చేసుకోవాలంటే మీకు సాంగ్ అనేది వేరే వస్తుంది, కాబట్టి మీరు ఏం చేయాలంటే మళ్ళీ క్యాప్కట్ యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ మీద ట్యాప్ చేసుకోండి. ఈ విధంగా ట్యాప్ చేసుకున్న తర్వాత మనం ఎక్స్పోర్ట్ చేసుకున్న వీడియో ఉంటుంది కదా, ఆ వీడియోని సెలెక్ట్ చేసుకుని కింద యాడ్ మీద ట్యాప్ చేసుకోండి. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత మనకైతే మళ్ళీ ఈ వీడియో మీద ట్యాప్ చేసుకోండి. కింద మనకు కొంచెం లెఫ్ట్ సైడ్ స్క్రోల్ డౌన్ చేస్తే వాల్యూమ్ ఉంటుంది, ఈ వాల్యూమ్ మీద ట్యాప్ చేసుకుని ఈ వాల్యూమ్ అనేది జీరో ఉంచేసుకొని కింద రైట్కి మీద ట్యాప్ చేసుకోండి. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత మనకైతే యాడ్ ఆడియో ఉంటుంది ఇక్కడ చూడండి, ఈ వీడియో పక్క పంటే ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. సో ఈ విధంగా ట్యాప్ చేసుకున్న తర్వాత సౌండ్స్ ఉంటాయి కింద చూడండి. సో ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకున్న తర్వాత మన మొబైల్లో సాంగ్స్ అయితే ఈ విధంగా చూపిస్తుంది చూడండి. ఇక్కడ మనకు ఫోల్డర్ ఉంటుంది, అలాగే మనకు ఫ్రమ్ డీవీస్ ఉంటుంది. ఈ డీవీస్ మీద ట్యాప్ చేసుకుంటే మనకైతే మన మొబైల్లో సాంగ్స్ అయితే ఈ విధంగా చూపిస్తుంది. సో మీకు నచ్చిన బీజీఎం అనేది సెలెక్ట్ చేసుకొని సింపుల్గా అయితే ఇక్కడ మనకు మీకు ఏ సాంగ్ కావాలో ఆ సాంగ్ ఇక్కడ ప్లస్ ఉంటుంది, ఇక్కడ ప్లస్ మీద ట్యాప్ చేసుకున్నకైతే ఆ ఒక సాంగ్ అనేది బీజీఎం అనేది యాడ్ అయిపోతుంది. ఓకే, మీకు డిస్క్రిప్షన్లో ఒక మంచి లవ్ బీజీఎం సాంగ్ అయితే ఇస్తాను, ఫస్ట్ అయితే అది యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఓకే, సో విధంగా యాడ్ చేసుకున్న తర్వాత పైన మనకు 720 ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకుని మీరైతే ఈ యొక్క రెవల్యూషన్ ఫుల్గా పెట్టేసుకుని పైన ఏరో సింబల్ మీద ట్యాప్ చేసుకుని మనకైతే ఈ వీడియో అనేది ఫుల్ హెచ్డీలో అయితే ఎక్స్పోర్ట్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Jai Hind. Fearless.